హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూడబోయేది ఏమిటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనగా బారు వడ్డీ యొక్క లెసన్ నెంబర్ 1 చూడబోతాం. ఓకేనా? మనము ఇంతవరకు చూసింది ఏమి, పర్సంటేజ్ యొక్క వీడియో అన్నీ చూసినాం. పర్సంటేజ్కి 9 వీడియోస్ అనేది అప్లోడ్ చేసాం. దాంట్లో బేసిక్ నుంచి హై లెవెల్ వరకు చూసాం. అదేవిధంగా ప్రాఫిట్ లాస్ అనేది చేసిన, లాభ నష్టం దానికి 11 వీడియోలు చేసినాను. అదంతా మన ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. లేకపోతే మన వీడియో సెక్షన్లో వెళ్తే మీకు దొరుకుతుంది. ఓకేనా? మొత్తం పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ మొత్తాన్ని కంప్లీట్ చేసినాం. తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్గా సింపుల్ ఇంట్రెస్ట్కి జాయిన్ చేసాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వారు, లేకపోతే కొత్తగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారైతే ఇక్కడ ఈ వీడియో కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏమి, బారు వడ్డీ అంటారు. బారు వడ్డీకి అంటే ఏమి, మామూలుగా వడ్డీ ఏదో కొంత అసలుకి మనం కొంత వడ్డీ చెల్లించేదో బారు వడ్డీ. సింపుల్గా దానికి ఏమి వడ్డీ పైన వడ్డీ అంతా చెల్లలేదు, సాధారణ వడ్డీని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీకి ఫార్ములా ఏమి వేస్తూ ఉంటాం, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ డివైడెడ్ బై 100 అని వేస్తూ ఉంటారు. ఇక్కడ పి అంటే అసలు, ఓకేనా, అంటే ప్రిన్సిపల్ అంటారు ఇంగ్లీష్లో. టి అయితే టైము, అంటే కాలము. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకేనా, వడ్డీ రేటు అంటూ ఉంటారు తెలుగులో, వడ్డీ రేటు. ఓకేనా? మొత్తానికి ఇంగ్లీష్ వాళ్ళకి తెలుసు ప్రిన్సిపల్, ఓకేనా, పి అంటే టి అయితే టైము, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఓ ఈ మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ పిటిఆర్ డివైడెడ్ బై 100 అని వేసి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1000 అనే దాన్ని తీసుకున్నారనుకోండి, దానికి 6% అనేది, ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు ఒకవేళ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత చెల్లించాలని అడిగితే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇక్కడ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు, పి ఎంత ఇక్కడ 1000 కాబట్టి 1000 ఇంటూ టి ఎంత 2 ఇయర్స్, ఆర్ ఎంత 10% డివైడెడ్ బై 100 చేస్తారు. ఈ రెండు జీరో క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది, ఈ 10 10 100 అయిపోయి ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 200 అని చెప్తారు. ఓకేనా? ఇది నార్మల్గా అందరూ చేసే బేసిక్స్, కానీ ఇప్పటి నుంచి ఇది ఫాలో అవ్వద్దు అండి. ఇది మనకు అవసరం లేదు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి యూస్ఫుల్ అవుతుంది, కానీ ఈ మెథడ్ ఫాలో అవ్వద్దు అండి. దానికే మీకు ఒక కొత్త మెథడ్ అనేది నేర్పించబోతాను. అది ఏమని ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బాగా చూడండి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ డివైడెడ్ బై 100లో మనం ఏ విధంగా రాసుకోవచ్చు, పి ఇంటూ టిఆర్ డివైడెడ్ బై 100 అని రాసుకోవచ్చు కదా. ఓకేనా? దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, పి ఇంటూ టిఆర్ డివైడెడ్ బై 100ని పి ఇంటూ టిఆర్ పర్సంటేజ్గా రాసుకోవచ్చు కదా. టిఆర్ పర్సంటేజ్ అంటే పిలో టిఆర్ పర్సంటేజ్ కనుక్కుంటే, పిలో టిఆర్ పర్సంటేజ్ కనుక్కుంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్ని ఈ విధంగా మారుస్తున్నాను ఈ ఫార్ములాని. ఓకేనా? అర్థమైందా నేనేం చేస్తున్నాను అనేది? ఓకేనా? ఇది ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఎప్పుడూ కూడా డివైడెడ్ బై 100 ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డివైడెడ్ బై 100 అంటే ఏం రాసుకుంటాం, ఎక్స్ పర్సంటేజ్గా రాసుకుంటాం కదా. దాన్ని ఇక్కడ చేసిన డివైడెడ్ బై 100ని ఏం రాసుకున్నా, టిఆర్ పర్సంటేజ్గా రాసుకున్నా. ఇక్కడ ఏం కనుక్కోవాలి, సేమ్ ఈ ప్రాబ్లానికే నేను ఇక్కడ చేస్తాను చూడండి. ఈ ప్రాబ్లానికి మన యొక్క ప్రిన్సిపల్ ఎంత 1000, ఓకేనా, మనం ఎస్ఐ కనుక్కోవాలి. ఎస్ఐ కనుక్కోవాలంటే ఏమి, ప్రిన్సిపల్ ఎంత 1000, ఓకేనా, దాంట్లో టిఆర్ అంటే టి ఎంత 2 ఇయర్స్, ఆర్ అంటే 10% అంటే 20%, 2 ఇయర్స్, ఆర్ అంటే 10% అంటే 10, మొత్తానికి పర్సంటేజ్ అనేది ఈ పర్సంటేజ్ అంటే యాడ్ అయిపోయింది. దీన్ని ఏం చేస్తారు, 1000 ఇంటూ 20% రాసుకోవచ్చు. అంటే 1000లో 20% వాల్యూ ఎంత ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు చెప్పించాను. ఏదైనా ఒక నెంబర్లో 10% కనుక్కోవాలంటే ఒక పాయింట్ ముందర పెట్టమన్నాను, 1% కావాలంటే ఇంకొక పాయింట్ ముందర పెట్టినాను. 10% వాల్యూ వచ్చి 100 ఇక్కడ, అదేవిధంగా 1% వాల్యూ ఎంత 10. ఇది పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ బేసిక్ నుంచి చెప్తా వస్తాను. అక్కడ నుంచి ఇక 20% కావాలంటే 200. చూసినారా, ఇది ఫార్ములా లాగలేదు, మైండ్లోనే చెప్పవచ్చు. ఇదైతే మనం వేసి చెప్పాలి ఫార్ములాలో, దీన్ని మైండ్లోనే చెప్పవచ్చు. ఓకేనా? ఇది అర్థమైందా నేను ఏ విధంగా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ని కన్సిడర్ చేయండి. మీరే ఇది అర్థమైంది కదా, ఏం లేదు టిఆర్ పర్సంటేజ్ ఇది బాగా ఇక్కడే నెంబర్ ఇది చూసిన వెంటనే ఏం చేస్తారు, ఇక్కడ ఆర్ అనేది 100, టి అనేది 2 కాబట్టి 20% అంటే ప్రిన్సిపల్లో 20% కనుక్కుంటే మీకు ఆన్సర్ వస్తుంది అనేది మైండ్లోనే చేసేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ని కన్సిడర్ చేయండి. ఇక్కడ మీరే ఒకవేళ 2500 అనే 2000
560 అని తీసుకోండి. ఈ కేసులో 2560 అనేది మీ ప్రిన్సిపల్గా ఇచ్చాడు, ఓకేనా. నెక్స్ట్ వన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 20% అనేది ఇచ్చాడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చి టైం అనేది ఎంత ఇస్తాడు అనేది ఒక 3 ఇయర్స్గా పెట్టుకోండి. ఈ సైన్ 3 ఇయర్స్ అని ఇచ్చాడు డైరెక్ట్గా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి కనుక్కోండి అంటున్నారు అనుకోండి. మీరు ఏం చేస్తారు డైరెక్ట్గా, ఫస్ట్ టీఆర్ పర్సంటేజ్ కనుక్కోండి. టీఆర్ అంటే ఎంత, 20 × 3 అంటే ఎంత, 60% ప్రిన్సిపల్లో కనుక్కొని అంటే 2560లో 60% కనుక్కుంటే, 2560లో 60% కనుక్కుంటే మీ వాల్యూ వచ్చినట్టు. ఈ 60% మైండ్లోనే చేయవచ్చు కదా. 2560లో 10% కావాలంటే ఒక పాయింట్ ముందర పెట్టనట్టే 10% వాల్యూ ఎంత, 256. అండ్ మనకు 60% కావాలి, దీన్ని ఇంటూ 6 చేస్తే ఇరువైపుల ఏమని వస్తుంది మనకు ఆన్సరు, డైరెక్ట్గా ఇంటూ 6 చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసినారా, ఈ విధంగా చేయండి, ఓకేనా. దీన్ని చేయాలంటే మీరు మన వీడియోని ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది ఏ విధంగా చేయాలి. ఇంటూ 6 చేయాలంటే దీన్ని 2 చేస్తే ఎంత వస్తుంది, 1200 అని వస్తుంది, ఓకేనా. దాన్ని మళ్ళీ 5 చేస్తే ఎంత వస్తుంది, 300 అని వస్తుంది. దీన్ని 6 చేస్తే ఎంత, 36. ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను, ఓకేనా. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఎంత, 1536 అనేది ఆన్సర్ వస్తుంది. నేను ఇక్కడ పెన్లో వేస్తూ ఉంటే మీకు అర్థం అవడానికి నేనైతే దీన్ని మల్టీ మైండ్లోనే చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక నెంబర్ పి ఈజ్ ఈక్వల్ టు 2000 అని ఉందనుకోండి, ఓకేనా. ఆర్ అనేది ఒక 15% ఉంది. టీ ఈజ్ ఈక్వల్ 2 ఇయర్స్ అనుకోండి. మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎస్ఐ కనుక్కోవాలంటే ఏం చేస్తారు డైరెక్ట్గా మైండ్లోనే, టీఆర్ పర్సంటేజ్ కనుక్కో అంటే ఎంత, 30%. దీంట్లో 30% కనుక్కుంటారు. 10% వాల్యూ అయితే 200, 30% వాల్యూ అంటే ఎంత చేస్తారు, 600 రూపీస్ అనేది మన యొక్క ఎస్ఐ అవుతుంది. ఈజీగా ఉందా ఈ మెథడ్? ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. మెథడ్ ఈ ఫార్ములా కాకుండా ఈ మెథడ్ నేను చెప్పించిన మెథడ్ ఫాలో అవ్వండి. దేన్నైనా కనుక్కోవచ్చు, ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇది బాగానే ఉంది. ఒకవేళ మీకు ఇచ్చింది ఇలా ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంతో ప్రిన్సిపల్ అనేది ఇచ్చేసాడు, ఫర్ ఎగ్జాంపుల్ 1600 అని ఇచ్చేసాడు. దీంట్లో 1600లో మీకు ఎంత ఇస్తాడంటే బాగా చూస్తే 1/12 అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1/12 అంటే దీన్ని వేరే విధంగా రాస్తాను చూడండి ఇక్కడ, ఎందుకంటే కొంచెం 44 4/7% లేకపోతే ఈ విధంగా ఆర్ అనేది ఇంత ఇచ్చేసి టీ అనేది సంథింగ్ 2 ఇయర్స్ ఇచ్చేసి కనుక్కోమంటే కనుక్కోగలుగుతారా? ఇది చాలా టఫ్ అయింది. ఇక్కడ ఆర్ బదులు ఒక 11 1/9% ఇచ్చినా, లేకపోతే 8 1/3% ఇచ్చినా, లేకపోతే 60 ఎంత ఉంది ఇంకా 62.5% ఇచ్చినా, ఈ విధంగా చాలా నెంబర్స్ ఉంది, లేకపోతే 83 1/3%, ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ పర్సంటేజ్ ఆర్ బదులు ఇస్తే మనం కనుక్కోవడానికి కొంచెం టఫ్ అయిపోతుంది. అప్పుడు మన యొక్క ఫార్ములా పనికిరాదు, నేను నేర్పించిన మెథడ్ కూడా టఫ్ అయిపోతుంది, ఓకేనా. అప్పుడు నేను ఇంకొక మెథడ్ నేర్పిస్తాను, ఇదే ఎస్ఐ మొత్తాన్ని రన్ చేస్తుంది, ఓకేనా. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ మొత్తాన్ని రన్ చేస్తుంది. అదేమని ఇప్పుడు చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, చూసారా, ఇలాంటి మెథడ్ అప్లై అయినప్పుడు, అప్లై కానప్పుడు నేను మీకు ఒకటి నేర్పిస్తాను. దానికి మీరు నేర్చుకోవాల్సింది ఇది రెండు నేర్చుకోవాలి, ఓకేనా. ఈ బాక్సెస్ అన్ని నేర్చుకోవాలి. ఇది నేను పర్సంటేజ్ నుంచి మీకు చెప్పిస్తూ ఉన్నాను, ఓకేనా. పర్సంటేజ్ నుంచి చెప్పిస్తూ ఉన్నాను. ఇది దీన్ని నేర్చుకుంటే మీరు దేన్నైనా చేయవచ్చు. ఇక్కడే కాదు, ఇక్కడ ఇంకా రాబోయే మొత్తం మ్యాథ్స్ అంతా దీనిపైనే బేస్ అయి ఉంది. అరిథ్మెటిక్స్ మొత్తం పర్సంటేజ్ టు ప్రాబబిలిటీ వరకు సుమారు 20 టాపిక్స్ అనేది దీని నుంచే వస్తుంది. కాబట్టి ఈ రెండు బాక్సెస్ అన్ని నేర్చుకోమన్నాను, పర్సంటేజ్ నుంచి చెప్తున్నాను. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే దీన్ని స్క్రీన్ షాట్ చేసి నేర్చుకోండి, ఇది ఎలా వచ్చిందని నేను చెప్పిచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25% అంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ అది రాసింది అక్కడ, ఓకేనా. ఇప్పుడు 25% ఉందనుకోండి, దాన్ని ఫ్రాక్షన్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, 25 డివైడెడ్ బై 100 చేయమని. ఎందుకంటే పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ యొక్క వాల్యూ ఎంత, 1/100, కాబట్టి డివైడెడ్ బై 100 చేశాను. దీని వాల్యూ ఎంత, 1/4. అదేవిధంగా ఒకవేళ మీకు ఇచ్చింది 1/5 అని ఇచ్చారనుకోండి, ఇది ఫ్రాక్షన్, దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయమన్నాను, 1/5 × 100 చేయండి. ఎప్పుడు వస్తుంది, 20 అనేది వస్తుంది, అంటే 20%. ఈ విధంగా ఒక ఫ్రాక్షన్ ఇస్తే పర్సంటేజ్కి, ఒక పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్కి మార్చడం
పర్సంటేజ్ ఇస్తే దాన్ని డివైడెడ్ బై హండ్రెడ్ చేస్తే మీకు పర్సంటేజ్ ఫ్రాక్షన్లోకి మారిపోతుంది. ఒకవేళ ఫ్రాక్షన్ ఇస్తే ఇంటూ హండ్రెడ్ చేస్తే అది పర్సంటేజ్లోకి మారిపోతుంది. ఇది మీకు నేను పర్సంటేజ్లోనే చెప్పాను, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ ఫస్ట్లో కూడా చెప్పాను. కావాలంటే ఆ వీడియో చూడండి, ఇంకా క్లారిటీగా చెప్పుకుంటాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకు దీన్ని చెప్పుకోవడానికి ఇంకా అవసరం లేదు, ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి. మీరు పర్సంటేజ్ వెళ్ళి చూడండి, ఫస్ట్ లెసన్ పర్సంటేజ్ యొక్క లెసన్ నెంబర్ 1లో చెప్పినాను. ఓకేనా, ఈ రెండు ఇది ఈ విధంగా చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/4 25% అని చెప్పి 1/4 ఫ్రాక్షన్ 25% ఇక్కడ చెప్పున్నాను చూడండి. ఇక్కడ చూడండి 1/4 25% అదే ఇక్కడ రాసింది ఈ విధంగా మొత్తానికి. మళ్ళీ 1/5 అయితే 20% అని రాశాను. ఇక్కడ చూడండి 1/5 అయితే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ చెప్పాను చూడండి 1/5 అయితే 20% అని చెప్పినా, 1/5 అయితే 20% ఇదే రాసింది. ఓకేనా, ఈ విధంగా ఫ్రెండ్స్ మొత్తాన్ని ఈ రెండు బాక్స్ అనేది నేర్చుకోవాలి, మస్ట్ అండ్ షుడ్ నెసెసరీ. ఓకేనా, ఈ బాక్స్ ఫస్ట్ బాక్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది నెక్స్ట్ సెకండ్ బాక్స్ ఇది. ఓకేనా, ఈ రెండు బాక్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ పి అని ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ట్రిక్ చూద్దాం. పి ఈజ్ ఈక్వల్ టు 16,000 అని ఇచ్చాడు అనుకోండి. మనకి పి అనేది 16,000 అని ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇస్తాడు, 37.12% అని ఇచ్చారు అనుకోండి. లేకపోతే దీన్ని ఏ విధంగా ఇస్తారు, 37.5% అని కూడా ఇస్తారు. 37.5 అని ఇచ్చాడు. అదేవిధంగా టైం అనేది ఎంత ఇచ్చినాడు మనకు, 3 ఇయర్స్ అని ఇచ్చాడు. అప్పుడు మీరు మిమ్మల్ని ఏం కనుక్కోమంటాడు, ఎస్ఐ కనుక్కోవాలని, ఎస్ఐ ఎంత అని కనుక్కోమన్నాడు అనుకోండి. మీ సింపుల్ ట్రిక్ ఏ విధంగా చేయాలంటే, ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా దీనికి ఇప్పుడు మనం చేయబోయే మెథడ్కి మీ పర్సంటేజ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి మార్చాలి. బాగా చూస్తే 1/12 ఫ్రాక్షన్ వాల్యూ నేను చెప్పినట్టు ఆల్రెడీ ఎంత ఫ్రెండ్స్, 1/12 లేకపోతే 1/8 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఇక్కడ, సారీ 1/8 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 12.5 అని తెలుసు. ఓకేనా, 12.5%. అట్లాంటి అయినప్పుడు 37.5% రావాలంటే దీన్ని దేనితో మల్టిపుల్ చేయాలి, దీన్ని 3తో మల్టిపుల్ చేయాలి, దీన్ని 3తో మల్టిపుల్ చేయాలి. అంటే 3/8 ఫ్రాక్షన్ అనేది 37.5% అని, ఇది చాలా వీడియోలో చెప్పిన పర్సంటేజ్ నుంచి ప్రాఫిట్ లాస్ నుంచి చెప్తానే వస్తున్నాను. ఓకేనా, కాబట్టి దీన్ని నేర్చుకోమన్నాను. ఇప్పుడు 3/8 అనేది దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఇలా వచ్చింది. ఓకేనా, ఒక బేసిక్స్ తెలియని వాళ్ళ కోసం. ఓకేనా, ఎప్పుడూ కూడా బైలో ఉండేది నేను ఎప్పుడు చెప్పాను, ఒరిజినల్ వాల్యూ అని పర్సంటేజ్లో చెప్పినాను, లేకపోతే 100% వాల్యూ అని చెప్పాను పర్సంటేజెస్లో. 100% వాల్యూ లేకపోతే ఒరిజినల్ వాల్యూ అని పర్సంటేజ్లో చెప్పాను. ఓకేనా, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నేనేం చెప్పాను, కింద ఉండేది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైజ్ అని చెప్పాను. ఓకేనా, 100% వాల్యూ కాస్ట్ ప్రైజ్ అని చెప్పాను. కానీ ఇప్పుడు ఈ కింద బైలో ఉండే 8 అనేది ఏమవుతుందంటే, ఈ కేసులో ప్రిన్సిపల్ అవుతుంది. ఈ 3 కేసులో ఇక్కడ ఎస్ఐసిలో పేర్లే మారుతూ ఉంది. పర్సంటేజ్లో 100% బైలో ఉండేది 100% వాల్యూ లేకపోతే ఒరిజినల్ వాల్యూ. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్లో అది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైజ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎస్ఐసిఈలో అది ప్రిన్సిపల్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, కాబట్టి 3/8 అనేది మన యొక్క ఫ్రాక్షన్ వాల్యూ. అర్థమైందా, 3/8. దీంట్లో కింద ఉండేది ఏమి, ప్రిన్సిపల్. ఓకేనా, ఈ పి అనేది కింద ఉండేది, పైన ఉండేది ఇంట్రెస్ట్. ఓకేనా, బాగా చూస్తే మన యొక్క ప్రిన్సిపల్ ఏమో ఎంత, 8. కాబట్టి ఈ 8 వాల్యూ అనేది 16,000 అని మనకు తెలుసు. ఇక్కడ వేసుకుంటాం షార్ట్ ట్రిక్. ఓకేనా, 8 వాల్యూ 16,000 అంటే మనం ఎంత కనుక్కోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోవాలి. బాగా చూస్తే ఇది పైన ఉండేది ఎప్పుడు, 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, మనం కనుక్కోవాల్సింది 3 ఇయర్స్కి కనుక్కోమని ఇచ్చాడు. ఓకేనా, 3 ఇయర్స్కి కనుక్కోమని ఇచ్చాడు. కాబట్టి 1 ఇయర్కి 3 అయితే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది, 3 ఇంటూ 3 ఇయర్స్ కాబట్టి ఎంత అవుతుంది, 9 అనేది అవుతుంది. ఓకేనా, బాగా చూస్తే దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 8/1/8/2 అని వస్తుంది. 1 పార్ట్ వాల్యూ 2000 అయితే 9 పార్ట్ వాల్యూ ఎంత, 18,000 అనేది మన యొక్క ఎస్ఐ. అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేశానో మన యొక్క ఎస్ఐ. వేరే ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గమనించండి, నేనేం రాస్తాను, ప్రిన్సిపల్ అనేది ఒక 24,000 అనుకోండి, 24,000 అనుకుంటే ప్రిన్సిపల్ డైరెక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మీకు, 8.1/3% అని ఇచ్చాడు అనుకోండి. టైం అనేది ఒక 3 ఇయర్స్ ఇచ్చాడు. ఇప్పుడు దీనిలో మీరు ఎస్ఐ కనుక్కోవాలనుకోండి, ఎస్ఐ ఎంత అని కనుక్కోవాలనుకోండి, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు 8.1/3% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 1/12.
ఓకేనా, దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ కింద ఉండేది నేను ఎప్పుడు కూడా ఏమని చెప్పాను, ప్రిన్సిపల్ అని చెప్పాను, పైన ఉండేది ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ అనేది 1 ఇయర్కి మాత్రమే, అర్థమైందా? ఓకే, బాగా చూస్తే కింద ఉండే ఈ 12 అనేది దేనికి ఈక్వల్? 24,000కి ఈక్వల్. ఓకేనా, 24,000, వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, 24,000 మనం ఏం కనుక్కోవాలి, 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అనుక, 1 ఇయర్కి అయితే 1 ఇంట్రెస్ట్, అప్పుడు 3 ఇయర్స్కి ఎంత? 1 ఇంటూ 3 అంటే 3 అనేది మనకి ఇంట్రెస్ట్, ఇది మన యొక్క ఎస్ఐ కాబట్టి 3 వాల్యూ ఎంత అని కనుకుంటాం. బాగా చూస్తే క్యాన్సిల్ పోతుంది, 12 1 జార్ 12 2 జార్ అంటే 2000, 1 పార్ట్ వాల్యూ 2000 అయితే 3 పార్ట్ వాల్యూ ఎంత? 6000 అనేది మన యొక్క ఆన్సర్. అర్థమైందా? ఏ విధంగా చేసాను, విత్ ఇన్ సెకండ్స్లో చేస్తాను. దీంట్లో ఏమైనా ఉందా, ఎప్పుడు ఒక ఫ్రాక్షన్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1/9 అని వచ్చింది అనుకోండి ఫ్రాక్షన్. ఇప్పుడు 11 1/9% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/9 కదా. ఆ విధంగా 1/9లో కింద ఉండే ప్రిన్సిపల్, పైన ఉండేది 1 ఇయర్ యొక్క ఇంట్రెస్ట్, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా విత్ ఇన్ సెక్లో సాల్వ్ చేయవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఈ విధంగా చేస్తూ పోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి ఈ బేసిక్స్ ముగించేద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పి ఈజ్ ఈక్వల్ టు 49,000 అని ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇస్తాడు, 28.4/7% అని ఇచ్చాడు అనుకోండి. అదేవిధంగా టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్ అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనల్ని ఎస్ఐ ఎంత కనుక్కోమన్నాడు, ఎస్ఐ ఎంతో కనుక్కోమన్నాడు. ఏ విధంగా చేద్దాం, సింపుల్గా, ఏమి లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు 28.4/7 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్? బాగా చూస్తే 14.2/7% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/7 కాబట్టి 28.4/7% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 2/7. అర్థమైందా? ఇప్పుడు 14.2/7% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/7, దీన్ని ఇరువైపులా 2తో మల్టిప్లై. ఇది ఆల్రెడీ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఈ పర్సంటేజ్, నేను దీంతోనే చెప్తా ఉంటాను అన్ని కాన్సెప్ట్లు. ఓకేనా, బాగా చూస్తే ఇక్కడ చూడండి, 14.2/7% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/7, దీన్ని 2తో మల్టిపుల్ చేస్తే ఈ వాల్యూ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? దీన్ని 2తో మల్టిపుల్ చేస్తే మనకు 28.4/7 అనేది వచ్చేస్తుంది. కాబట్టి మన యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 2/7 అనేది మన యొక్క ఫ్రాక్షన్ వాల్యూ. నేను ఎప్పుడు కూడా ఏం చెప్పాను, కింద ఉండేది ప్రిన్సిపల్, ఓకేనా, ప్రిన్సిపల్, పైన ఉండేది ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ కూడా దేనికి? 1 ఇయర్ యొక్క ఇంట్రెస్ట్. ఓకేనా, మనం బాగా చూస్తే మనకు 3 ఇయర్స్కి చెప్పాడు కాబట్టి 3 ఇయర్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 3 ఇంటూ 2 అంటే 6 అనేది మన యొక్క 3 ఇయర్స్ యొక్క ఎస్ఐ. ఓకేనా, బాగా చూస్తే ఈ 7 పార్ట్ వాల్యూ మనకు లెక్క నుంచి ఎంత ఇచ్చాడు? 49,000 అని ఇచ్చాడు. అట్లాంటి అయినప్పుడు మనం ఎంత కనుక్కోవాలి? బాగా చూస్తే 6 పార్ట్ వాల్యూ ఎంత అని కనుక్కుంటాం. ఈజీగా దీన్ని చేసేయండి, 7 1 జార్ 7 7 జార్ 49 కాబట్టి 7000. 6 పార్ట్ వాల్యూ కావాలి, 1 పార్ట్ వాల్యూ 7000 అయితే 6 పార్ట్ వాల్యూ కావాలి. ఇరువైపులా 6తో మల్టిపుల్ చేయండి, మనకు ఆన్సర్ ఏమి, 6 పార్ట్ వాల్యూ ఎంత? 42,000 అనేది మన యొక్క ఆన్సర్. చూసినారా, విత్ ఇన్ సెకండ్స్లో మన యొక్క ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. దీన్ని వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు కొంచెం ప్రాక్టీస్ ఉంటే. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి నా యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క బేసిక్ లెసన్. ఈ వీడియో మీకు అర్థమైతే ఒక లైక్ చేసేయండి, అదేవిధంగా ఇది నచ్చినట్లయితే, మీరు ఇంతవరకు ఎప్పుడైనా చూసారా ఈ మెథడ్లో చెప్పించింది? ఓకేనా, ఈ మెథడ్లో ఎవరు కూడా చెప్పించి ఉంటారు నాకు తెలిసి. ఓకేనా, మీకోసం నేను ఈ మెథడ్ చెప్పిస్తున్నాను. ఓకేనా, కాబట్టి నేర్పిస్తున్నాను, దీన్ని మీ అందరికీ, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీ ఎవరైనా అవసరమైతే వాళ్ళందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్క ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ని యాక్టివేట్ చేసేయండి. ఓకేనా, ఈ షేర్ల వల్ల మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, వాట్సాప్ మొత్తంలో షేర్ చేయవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.